అందరికీ నమస్కారం. పునర్జన్ ఆయుర్వేద ఛానల్ కు స్వాగతం. ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ప్రధాన కర్తవ్యంగా మారింది. అందుకే ప్రకృతి సంపద యొక్క విశిష్టతను వివరించి ఆరోగ్య రక్షణకై ఈ సృష్టి సంపదను ఎలా వినియోగించుకోవాలో తెలిపే ప్రయత్నం చేస్తోంది పునర్జన్ ఆయుర్వేద. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆయుర్వేదం యొక్క ప్రాధాన్యతని అందరికీ తెలియచేయాలన్న ఆలోచనతో ఈ విధంగా మీ ముందుకొచ్చింది పునర్జన్ ఆయుర్వేద. ఈరోజు ఈ వీడియోలో రణపాల మొక్క యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ప్రకృతి మనకిచ్చిన అనేక ఔషధాలలో మరో దివ్య ఔషధం ఈ రణపాల. రణపాల మొక్కలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది శరీరంలో వచ్చే దాదాపుగా అన్ని రోగాలపై అద్భుతంగా పనిచేస్తుంది. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, రక్తపోటు, డయాబెటీస్, పుండ్లు, చర్మవ్యాధులు, వేడిపొక్కులు, గుండె వ్యాధులు, మూత్రనాళాలకు సంబంధించిన సమస్యలకు, రక్తశుద్ధికి, జుట్టు పటుత్వానికి, గ్యాస్ట్రిక్ అల్సర్లకు, మోకాళ్ల నొప్పులకు, రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, ఇలా ఒక్కటేమిటి, ఈ రణపాల అనేక రోగాలకు ఏకైక పరిష్కారంగా చెప్పవచ్చు. రణపాల ఆకుపేరు చెబితే చాలు. ఎలాంటి రోగానికైనా హడలంటే అతిశయోక్తి కాదు. అంతటి మహత్తర శక్తి ఉంది ఈ రణపాల ఆకులు. రణము అంటే శోధన, పాల అంటే దాన్ని శాసించేది అని అర్థము. రణపాల ఆకుని లీఫ్ ఆఫ్ లైఫ్ అని కూడా అంటారు. దీనికి జీవాన్నిచ్చే శక్తి ఉంటుంది కాబట్టే దీనికి లీఫ్ ఆఫ్ లైఫ్ అని పేరు వచ్చింది. దీన్ని శాస్త్రీయంగా బ్రయోఫిల్లం అని అంటుంటారు. బ్రయోఫిల్లం అంటే స్వయంగా మొలకెత్తే ఆకు అని అర్థం. ఈ ఆకుని మట్టిలో వేసినా ఆకు అంచుల నుంచి కొత్త మొక్కలు పుట్టుకొస్తాయి. ఈ రణపాల మొక్కకి 10 నుండి 15 రోజుల పాటు నీళ్లు పోయకపోయినా కూడా ఇవి వాడిపోకుండా ఉంటాయి. వీటిలో కొంత నీరు ఎప్పుడూ ఉంటుంది కాబట్టి వీటిని సక్కంబలెంట్ లీవ్స్ అని కూడా అంటుంటారు. కేథెడ్రల్ బెల్స్, కలాంచోయే పిన్నాట, పత్తర్ చట్ట, ఇలా రణపాల ఆకుని ఒక్కో భాషలో ఒక్కో పేరుతో పిలుస్తుంటారు. ఇక రణపాల ఆకు యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ఇది కిడ్నీలో రాళ్లకు బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. ఈ ఆకుని కషాయంలా చేసుకుని తాగితే కిడ్నీలో రాళ్లతో పాటు మూత్రాశయంలో అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఈ రణపాల ఆకుని మెత్తగా నూరి గాయాలపైన, వేడిపొక్కులపైన పూతలా రాసుకుంటే పుండు 2 రోజుల్లో మటుమాయమవుతుంది. రణపాల ఆకులపై ఉప్పు రాసి నమిలినా చాలు. ఈ రసం రక్తశుద్ధికి బాగా ఉపయోగపడుతుంది. రక్తంలో మలినాలన్నీ పోవడమే కాకుండా రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కూడా తొలగిపోయి రక్త ప్రవాహానికి ఎటువంటి అడ్డంకులూ లేకుండా చేస్తుంది. రణపాల ఆకులను మెత్తగా నూరి జ్యూస్లా తాగితే గ్యాస్ట్రిక్ అల్సర్లు దరిచేరవు. రణపాల ఆకుల జ్యూస్ అద్భుతమైన ఇమ్యూనిటీ బూస్టర్ కూడా. అంతేకాదు, ఈ ఆకులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ అలర్జిక్, యాంటీబయాటిక్ గుణాలు కీళ్ల నొప్పులు, చర్మవ్యాధులు, తలనొప్పి, మెడనొప్పి వంటి ఎటువంటి రోగానికైనా అద్భుతంగా పనిచేస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే రణపాల ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 30-40 రోగాలకు ఒక్కటే మందు ఈ రణపాల. ఈ మొక్కని మనమందరం మన ఇళ్లల్లోనే పెంచుకోవచ్చు. ఎలాంటి నేలపై అయినా ఈ మొక్క బ్రతుకుతుంది. పెరట్లోనే ఈ మొక్కని పెంచుకుంటూ రోజూ ఆ చెట్టు ఆకులని తింటుంటే ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవు. చూశారు కదండి, ఇవి రణపాల యొక్క ఔషధ గుణాలు, వాటి ప్రయోజనాలు. అవగాహన ఉంటే చాలు, ప్రకృతిలో లభ్యమయ్యే మూలికల సంపదతో సకలారిష్టాలకు అడ్డుకట్ట వెయ్యవచ్చని చెబుతుంది పునర్జన్ ఆయుర్వేద. ప్రాణాధారమైన ఆయుర్వేదాన్ని నమ్ముకుందాం. జీవితకాలాన్ని పొడిగించుకుని జీవితాన్ని సంతోషమయం చేసుకుందాం. ఇంకా మీకేమైనా అనుమానాలుంటే మా టోల్ ఫ్రీ నంబర్ 800-88-4222కి కాల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. క్యాన్సర్ వ్యాధి గురించిన పూర్తి సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అనుమానాలను కింద కామెంట్ సెక్షన్లో అడగండి.